2009లో మగధీర సినిమాతో రామ్ చరణ్ సాధించిన ఓ అరుదైన రికార్డుని అక్కినేని నాగచైతన్య తన తాజా చిత్రం ప్రేమంతో బద్దలు కొట్టేశాడు. చెర్రీ మూవీ అప్పట్లో ఓవర్సీస్ లో 670 డాలర్లు వసూలు చేసి పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ రోజుల్లో ఓవర్సీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అవే. ఆ తర్వాత టాలీవుడ్ బిజినెస్ పెరుగుతూ రావడంతో ఆ మూవీ రికార్డుల్ని ఇతర హీరోలు బ్రేక్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నాగ చైతన్య వంతు వచ్చేసింది. చైతు లేటెస్ట్ మూవీ ప్రేమంకి హిట్ టాక్ రావడంతో అన్ని ఏరియాల నుంచి భారీ వసూళ్లే రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ హవా కొనసాగుతోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ప్రేమం సినిమా ఓవర్సీస్ లో 690 డాలర్లు వసూలు చేసింది. దీంతో మగధీర రికార్డు కనుమరుగైపోయింది. కాగా డీసెంట్ కలెక్షన్లతో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న ప్రేమం సినిమా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల పైనే షేర్ కలెక్ట్ చేసి చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం చాలా ఏరియాల్లో హౌస్ఫుల్ బోర్డులతో ప్రదర్శింపబడుతుండటంతో ఇది టోటల్ రన్ లో 25 నుంచి 30 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మలయాళీ బ్లాక్ బస్టర్ ప్రేమం కి రీమేక్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొనడం, రిలీజ్ అయ్యాక అన్ని చోట్ల హిట్ టాక్ రావడంతో ఈ మూవీ ఇలా మంచి వసూళ్లతో దూసుకెళ్తోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చైతు సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటించారు.